నమస్తే పెద్దనా. నమస్తే. ఏం పేరు నీ పేరు? రాములు. రాములు ఏం చేస్తుంటావు? ఏం చేస్తా తింటాను కూర్చుంటున్నాం, పని లేదు పని లేదు. వేసే పొలం లేదా? లేవుడా లేదా. మరి ప్రభుత్వం తెలంగాణ వస్తే భూమి లేని పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తాను కేసీఆర్ సార్ చెప్పింది కదా గతంలో. ఏం లేదు ఏం లేదు అవి లేవు అన్నది కానీ ఏం లేదు. ఎట్లా ఉంది 2 సార్లు తెలంగాణ తెలంగాణ వస్తే మన బతుకులు బాగుంటాయి, మనకు నీళ్ళు వస్తాయి, పిల్లలకు జాబులు వస్తాయి, మన బంగారు తెలంగాణ అవుతుంది అనే ఆలోచన చేసి 2 సార్లు ఓట్లు వేసారు. మరి నీళ్ళు ఏం తెచ్చి ఏం పోయలేడు, మీద దేవుడు కుడిచి కింద పడాయి అంతే. ఆయన దేవుడే ఈయన దేవుడు, అందరు దేవుళ్ళే. వాన పడకపోతే ఏం చేస్తావు? వాన పడడానికి దేవుళ్ళు, వాన పడకుంటే అంటే ఇచ్చిన ఏమేమి హామీలు ఇచ్చింది కేసీఆర్ సార్ ఎలక్షన్స్? ఏం లేవు ఏం లేవు మాకేం లేవు, ఇప్పుడు వరకు అది మా దిక్కేం లేవు, ఇప్పుడు దాకా ఏం కాలేదు. ఇంకా ఎంతమంది పిల్లలు నీకు? ముగ్గురు. ముగ్గురు ఎంత చదువుతున్నారు పిల్లలు? ఆయన 8, 18 చదివిండు, ఆయన 12 చదివిండు. మరి 18 చదివి ఆయనకు జాబ్ ఉందా ఇప్పుడు? ఏం లేదు, పనుకోతున్నాడు, కంపెనీ పనుకోతున్నాడు. 18 చదివిన వాళ్ళు అందరికీ జాబులు ఇస్తా, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పింది ప్రభుత్వం. మరి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాడు ఆయన అంతే. ఏమైనా ఈ గ్రామంలో మాచారంలో ఇల్లు లేని వాళ్ళకి ఏమైనా డబుల్ బెడ్రూమ్లు ఏమైనా కట్టించలే? లేవు ఇంకా అన్నారు కానీ లేదు, ఇంకా మొన్న కూడా అన్నారు కానీ కాలేదు. 9.5 సంవత్సరాలు అవుతుంది. గతంలోనే ఫస్ట్ గెలిచినప్పుడే కట్టిస్తా అన్నాడు కదా డబుల్ బెడ్రూమ్, రాలే ఇవ్వలేదు అనలేదు అన్నాడు కానీ ఇచ్చేది ఏం లేదు ఇంతవరకు, అనకమే కూడా కానీ ఇచ్చకమేం లేదు. ఇప్పుడు కూడా మొన్న మీటింగ్ వచ్చి మాట్లాడుకున్నాడు లక్ష్మణరెడ్డి. లక్ష్మణరెడ్డి ఎమ్మెల్యేనా? ఏమన్నాడు ఏమని చెప్పిండు? ఇదే డబల్ బెడ్రూమ్లు అవుతాయి, 90 అవుతాయి, ఇచ్చాము 30 రాస్తామని చెప్పిస్తామని చెప్పి రాసుకపోయారు. మరి 3 లక్షలు ఇస్తా అంటాడు, మరి అవి డబల్ బెడ్రూమ్ కట్టిస్తాడా 3 లక్షలు సాయం చేస్తాడా? 3 లక్షలు అయినా కానీ డబల్ బెడ్రూమ్ అయినా కానీ వాటి వేసుకోవాలి, మీరు మీ సాధన అనేది చేసుకోవాలి. అన్ని మేమే కూడా కాదు, అన్ని సాధన అయినా కానీ నీవు చేసుకోవాలి. మేము ఇంత ముందర ఉణుకుతామన్నాడు మీకు, 3 లక్షలు ఏమి ఇల్లు కాదు, అందుకని మీరు ఇంత సాయం చేసుకుంటే అందులో మా ఇంత తోడు ముందలకుతాయని చెప్తాడు ఆయన. ఆయన మొత్తం ఆయన ఏం చేసాడు? భూమి ఉన్న వాళ్ళకు రైతు బంధు 5,000 ఎకరానికి వేస్తున్నాడు, మరి భూమి లేని వాళ్ళకి ఏమన్నా సాయం అవుతుందా? పైసలు వేస్తున్నాడు ఏమన్నా? ఇంకేమేస్తాడు భూమి లేని ఎట్లా కనిపిస్తుంది? భూమి లేని వాళ్ళకి ఇట్లా ఎంతో అంత సాయం చేస్తే 5,000 ఎన్నో జగన్ ఇస్తున్నాడు కదా అక్కడ. ఏమో ఇక్కడైతే ఏం లేదు, అట్లదే ఏం లేదు. ప్రభుత్వం వచ్చినాక మీకు మంచి అభివృద్ధి జరుగుతుందా? మీరు ఎట్లా కింది స్థాయిగానే ఉంటున్నారా? ఎట్లా అట్టే ఉండదు, ప్రభుత్వం కట్టేది ప్రభుత్వం లేకుండా కట్టేది. పనులు దొరుకుతున్నాయి ఆ కూలి పనులు నీకు ఉండవు? ఆ పనులు ఇప్పుడు వానకాలమే వచ్చేకాలమే పోయింది మొత్తం. మొత్తం భూములు అంతా పడావులు పెట్టి వాళ్ళు భూములు కిరాయికి ఇచ్చుకుంటున్నారు. ఇట్లానే వాళ్ళకి పైసలు వస్తూనే ఉండవు ఉన్న వాళ్ళకు, లేని లేనే లేదా. ఇప్పుడు కులాలకు వరంగా చూసుకొని 10 ఎస్సీలకు చూసుకుంటే 10 లక్షలు దళిత బంధు ఇస్తున్నాడు, బీసీలకు 6 కులాలకు బీసీ బంధు అంటున్నాడు. ఎవరికైనా ఇచ్చిన ఇవ్వరా? యావి కాలేవు పడదాం అదే కాలేదు. ఈ కొనాలంటే ధరలు ఎట్లున్నాయి బయట? నువ్వు వేసే కూలికి నువ్వు ఇంట్లో సామాన్ తీసుకోవాలంటే రేట్లు ఎట్లున్నాయి? మస్తు రేట్లు ఉన్నాయి, రేట్లకే పడతావు. ఆ రేట్లకి మన దానికి అడిగేటోడు, మనం అమ్మనికి పోతేనేమో తక్కువ అడుగుతారు, మనం కొనడానికి పోతేనే వాళ్ళు చెప్పింది మనం తీసుకుని రావాలి, తప్పదు కదా. అంతేనా? తినాలంటే తప్పదు. మరి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది గట్లే ఉండదు, అది గట్లే ఉన్నప్పుడు కనీసం ఇంట్లో కట్టించారా? ఇందిరా మిల్లు ఇంట్లో ఉండదు ఇప్పుడు. ఇప్పుడు ఈ జాగలే వాళ్ళ, ఈ ప్లాట్లు మొత్తం ఈ జాగ మొత్తం అదంతా వాళ్ళవే, అవి జాగలే వాళ్ళవి ఉండేవి. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇల్లు కట్టించింది ఏమన్నా గైరాన్ భూమిలో ఇట్లా ఇచ్చిందా? పేద వాళ్ళ ఇచ్చింది, అదే కూడా వాళ్ళదే ఉండదు, అది వాళ్ళదే ఉండదు. ఎట్లా ఉండే మీకు పిల్లలకు నౌకాలు ఉన్నాయి దొరికినాయి? మేము చిన్నగా ఉన్నా మాకేం తెలుసు బిడ్డ అప్పుడు, మాకేం తెలియదు. అంటే అప్పటి పరిపాలన చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన చూసుకుంటే ఏది మంచిగా అనిపిస్తుంది మీకు? అదే మంచిగా ఉంటుంది, ఇదే మంచిగా ఉంటుంది, ఇది అప్పటిపుడది, ఇది అదే అప్పటిపుడది కాదు, అది ఎప్పటిది అది కన్నదాలు లేక ఎప్పుడు అది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కన్నదాలు లేకుండే. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీలు గిట్ట వేసేదా ఏమన్నా? చేసిండు. ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి తీసుకొచ్చింది కదా, మంచిగా దానివల్ల మంచిగా ఉన్నదా? ఫలితం కాలేదు, ఆయన పాపం ఆయన చచ్చిపోయా కదా, చచ్చిపోయాక రాజకీయం అది కూడా పట్టించుకోలేదు, వికిలమైంది గంటలో. ఇది వచ్చేది అది పోయిన దానికే ఇది రాందాడే, అది రాందాడే, అది ఆయన వందా ఇది వచ్చే. ఆయన ఉంటే కొన్ని రోజులు ఉంటే మంచిగా కూడా, కానీ రాకపా కదా ఉండప్ప. నేను వచ్చినాక హామీలు ఇస్తున్నాడు కానీ ఏం పనులు చేస్తలేడు. అయితే ఏం లేదు, మైక్లో ముందర చెప్తున్నాడు హామీలు అన్నీ చెప్తున్నాడు కానీ ఏం పనులు చేస్తలేడు. ఇప్పుడు ఇప్పుడు మనకి ఎవడో అన్నం పెడుతున్నాడో వానికే ఓటు వేయాలి, వానికైనా పోవాలి, వానిక పోకూడదు. అది ఏం బాగాలేదు, 50 ఏళ్ళు చేసింది, ఏమి ఇచ్చింది, ఏం చేసింది? ఇదే ఇప్పుడు నడిచేది, ఎంత చేసేది అంతా అంటాడు ఆయన. అంటాడు అవును అంటుండు. 60 ఏళ్ళు కాంగ్రెస్ చేసి కరెంట్ ఇచ్చిందా? రైతులకు రుణమాఫీలు చేసిందా? ఇండ్లు కట్టించిందా? ఏం చేసింది? నేను వచ్చిన 10 ఏళ్ళలోనే ఈరోజు బంగారు తెలంగాణ చేసినాం అంటుండకి. అయిందా నిజంగానే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందా? అయింది కనిపిస్తలేదు, బంగారం ఏడాది ఎండి అన్నీ అన్నాడు. ఉన్న బంగారమే ఉండదు. ఇప్పుడు బంగారం ఉన్న బంగారం ఇది, ముందున్న బంగారం ఇది, ఒక చిన్న బంగారమే కాదు. దీనిలాగా అక్కడ కొత్తగా ఏమైనా చూపిస్తే అది కొత్త బంగారం లాగా ఉంటుంది. ఇంతకుముందు నా అభివృద్ధి ఉంది, ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఈసారి మార్చాలని చూస్తారే ప్రభుత్వాన్ని, మొత్తం మార్చాలి. ఎవరికి అవకాశం ఇవ్వాలి? బీజేపీలకు ఇస్తే బాగుంటుందా కాంగ్రెస్ వాళ్ళకి? కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీ ఏదైనా కానీ అక్కడ ఇలా మారాలి దీన్ని.